కేసీఆర్ కొడుకు అహంకారం బాగా ఎక్కువైపోయింది. కేసీఆర్ కొడుకు కండ కవరం తలకాయకు ఎక్కింది బాగా, మదం ఎక్కింది బాగా, సంపుతలు గట్టిగా డ్రగ్స్ తీసుకుంటే తీసుకుంటాడు. మరి లవంగానికి తంబాకుకు తేడాదని మూర్ఖుడేనే, లవంగానికి తంబాకుకు తేడాదని మూర్ఖుడేనే. నీ భాష నీ అహంకారం చూసిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలే చెయ్యబోయిన భాష చూసి ప్రజలు తిరగబడుతున్నారు గ్రామాలల్లో మండలాలల్లో. మా పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కేసీఆర్ కొడుకు అహంకారం చూసి ఆయన భాష చూసి చీతు అంటున్నారు. ఈడ వరదలు వచ్చి ప్రజలు నష్టపోతుంటే నీ అయ్యవి మహారాష్ట్రలో ప్రచారిస్తున్నావు, మీ అయ్యా నుంచి రుమన్ చేసి ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి మీ అయ్యానా చెప్పు. ఈయన ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతున్నారు కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు బండి పోతే బండి అంటే ముఖ్యమంత్రి పోతే అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే అల్లుడు, అల్లుడు పోతే ఇక సడ కొడుకు వేగుడు కొడుకు, ఆయన పోతే ఇంకోడా ఇది అట్లేమంట చెప్పరాదు. మీ అయ్యాని వచ్చి ఫస్ట్ ముఖ్యమంత్రి గిరి ఏమని చెప్పు తెలంగాణలో. నువ్వు ఆ ముఖ్యమంత్రివి చలో నేను చాలా చేస్తున్నా దమ్ము ఉంటా నీ అయ్యాను, మీ అయ్యాను నేను ముఖ్యమంత్రిగా ప్రకటించమను, ప్రకటించమని మీ అయ్యాను. నా కొడుకే కాబోయే ముఖ్యమంత్రి, ఎన్నికల్లో గెలిపిస్తే నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యాను మాట్లాడమని చెప్పి ఒక్కడు వెళ్ళి పార్టీలా ఒక్కడంటే ఒక్కడు అందరు చూస్తారు పార్టీలకి వెళ్ళి. ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఎవ్వడని బీఆర్ఎస్ పార్టీ కాలేజీ రాసిపెట్టుకో. అందుకే మీ అయ్య ప్రకటిస్తాను నటిస్తాడు ఎన్నికలు కాగానే మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎట్లా చూస్తాం బిడ్డ ఊకుంటారా? ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసేస్తారు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఊకుంటారా? వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు ఊకుంటారా? తెలంగాణ ఉద్యమ జోలు కూడా ఉన్నారు కొంతమంది చాలా రాయసింగ్ దమ్మంతో తెలుసుకుంటే బయట గదాదం అంటాడు ఆయన దమ్ముంటే ముఖ్యమంత్రి కొడుకును ఘోషమల్ల పోటీ ఏమని చెప్పి రాయసింగ్ మీద మరి చేయమని చెప్పి రాయసింగ్ మీద దమ్మున్నారు. నువ్వు మోడు అయితే మునగా నువ్వు అయితే పోటీ అయ్యి ఘోషమల్ల పోటీ అయ్యి రాయసింగ్ మీద పోటీ అయ్యి రాయసింగ్ బీజేపీ కాకపోవచ్చు సస్పెండ్ కావచ్చు కానీ రాయసింగ్ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త నాయకుడు రాయసింగ్ అదే అసెంబ్లీ ఉంది కదా అని చెప్పి మాకు బలగం ఉంది కదా దండు ఉంది కదా దొంగ దండుపాలెం మూట మా ఇంకా ఉంది కదా ఏది పడితే చప్పలు కొట్టుడు బల్లలు దర్చుడు అది చూసి ఖుషి అవుతుంటాడు ఆయన. కానీ తెలవనిక ఎమ్మెల్యేలు మంత్రులు కేటీఆర్ కొడుకు చెంత తిట్టుకుంటారో తెలుస్తలేదు ఆయనకు. నీ ఇంటర్వ్యూ చేసిన ఒక్కొక్కరు పిలిచి అడుగు నా గురించి ఏమనుకుంటున్నారు, కేసీఆర్ కొడుకును కదా నన్ను గురించి ఏమనుకుంటారు అంటే పొట్టుపట్టి రిపోర్ట్ ఇస్తాను నీ మీద ఒక్కడిని దేకడు చీతూ అంటున్నాడు నేను చూసి నీ భాషను చూసి నీ అహంకారం చూసి నీ వ్యవహార శైలి చూసి అది తెలుసుకో ఫస్ట్.